తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామ వాలంటీరు రాష్ట్ర ప్రభుత్వంకు బాసటగా నిలిచేందుకు మేము సైతం అంటూ ముఖ్యమంత్రి సహాయ నిధికి 5,000 రూపాయల చెక్ను ఉప ముఖ్యమంత్రి పిల్లి బోస్కు అందజేశారు. రామచంద్రపురం మండలం హసన్బాద్లోని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంటి వద్ద ఈ సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ కూడా కరోనా నేపథ్యంలో వలస కూలీలకు అనాథలకు బాసటగా నిలవాలని, వీరందరి కోసం సాయం చేయడానికి మనం ముందుకు రావాలని ఆయన కోరారు. అతను మరి గ్రామ వాలంటీర్గా నియమించాను. రాజకీయ రాంబాబు చేరి ఆయన ఈ కరోనా వ్యాధి నిరోధించడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి శుక్రగారు జిల్లా కలెక్టర్ సాండోడియం 5,000 రూపాయలు తీసుకొచ్చినట్లు వారికి మాత్రం పథకం తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. సార్, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కరోనా వ్యాధి నివారణకు అరికట్టడానికి మరి ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగానే గౌరవ ప్రధానమంత్రి గారు ఆదేశాల మేరకు అది వచ్చే నెల 3వ తారీఖు వరకు అది కొన్ని దీని లాక్డౌన్ని విధించడం జరిగింది. ఉన్నప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ పనులకు ఏ విధమైనటువంటి ఆటంకం కలిగించడానికి దానికి గౌరవ ప్రాంతీయ ఆదేశాలు ఇచ్చారు. అందుచేత ఆందోళనలో దయచేసి సాధించండి. ఈ వ్యాధి కంటికి కనిపించే శత్రువుతో పోరాడుతూ ఉన్నారు. అటువంటప్పుడు అన్ని జాగ్రత్తలను నిబంధనలు పాటించాల్సి దయచేసి అందులో పనికుండా ప్రభుత్వంతో సహకరించినట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక చేస్తాను.